వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హైవేల దిగ్బంధం కొనసాగుతోంది. విజయవాడ బీఆర్డీఎస్ రోడ్లో వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వైసీపీ నేతలు ఉధృతం చేశారు. దీనిలో భాగంగా జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ వైసీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్డు దిగ్బంధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చెప్పండి, ఈ ఆందోళనలు ఎప్పటి వరకు కొనసాగుతాయి? ఈ ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చే అవకాశం ఏమన్నా ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఆందోళన ఈ రోజు రేపు కాదు, హోదా సాధించేంత వరకు మడమ తిప్పకుండా ఉద్యమం బాట కోసం ఒక కార్యాచరణ ప్రణాళికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం, అందులో భాగంగానే రాజీనామాలు, అందులో భాగంగానే ఆమరణ నిరాదీక్ష, అందులో భాగంగానే రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు, ప్రభుత్వ కార్యాలయం ముందు. కానీ కేంద్రం దిగిరావాలి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, దీని మీద ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన దైని శైలిలో ఒక ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పని చెప్తా ఉన్నాం. వైసీపీ చేసే ఆందోళనలో చతుశుద్ధి లేదు అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు, దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది? మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది తెలుగుదేశం కాదు, ప్రజలు ఇవ్వాలి. ఈరోజు తెనాల్లో వచ్చిన బహిరంగ సభ కానీ, గుంటూరులో వచ్చిన బహిరంగ సభ కానీ, ఒంగోలులో వచ్చిన బహిరంగ సభ, రేపు విజయవాడలో జరగబోయే సభ కానీ ప్రజల యొక్క మద్దతు విశేషంగా వస్తుందని అంటే మా యొక్క సిద్ధాంతాలు కానీ, మా విధానాలు కానీ, మా ప్రజల ఎజెండా కానీ పూర్తిగా సమర్థిస్తున్నారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు ఎక్కడికెళ్ళినా ఏ సభకి వెళ్ళినా కూడా ఖాళీ కుర్చీలు, మీరు జనాల్ని తోలుకోవాలి, జనాల్ని కొనుక్కోవాలి. కాబట్టి మాకు ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా గురించి చివరి క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో, నాటకాలు కాదు, మీకు మళ్ళీ డ్రామాలు కాదు. ఒక పక్క కేంద్రంలో న్యూఢిల్లీలో మా ఎంపీలందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ప్రాణాల మీదకి వస్తే, హాస్పిటల్ పాలైతే, అది డ్రామాల కింద చెప్పేటటువంటి దిగజారుడు పార్టీ తెలుగుదేశం. నైతికత లేదు కాబట్టి మా గురించి మాట్లాడాల్సినటువంటి హక్కు తెలుగుదేశానికి లేదు అనేది మా యొక్క మాట. మహిళలు కూడా పాల్గొనడం జరిగింది, ఎప్పటి వరకు మీ ఆందోళన కొనసాగుతాయి చెప్పండి? మహిళలమైన మేము మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము ఇలా నిరాహార దీక్షలు కానీ, ఈ రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ చేస్తూనే ఉంటాం. ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నారు. ఈ రోజు జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టిన వీరు, రేపు రైలు రోకో కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ ఉద్యమాలు ఆగమని, ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి వైసీపీ నేతలంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి, టీవీ 5 విజయవాడ. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం కొనసాగుతోంది. విశాఖలో వైసీపీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ సంబంధించి అయితే విశాఖలో ఉద్యమం ఉధృత రూపం దాల్చుతుందని చెప్పొచ్చు. దాదాపుగా అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. ఇవాళ వైసీపీ జాతీయ రహదారుల దిగ్బంధ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే మొత్తం విశాఖ నగరంలో ఉన్న అన్ని పరిధులు, అంటే తగరపోలస నుంచి పాయిగిరాపేట వరకు ఉన్న ప్రధాన జంక్షన్ల అన్ని చోట కూడా వైసీపీ శ్రేణులు ఈ జాతీయ రహదారుల కార్యక్రమాన్ని అయితే దిగ్బంధం చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఎన్ఏడీ జంక్షన్లో ఉన్నాము. విశాఖ నగరానికి అత్యంత పెద్ద ప్రధానమైన ఇది రహదారి, జాతీయ రహదారి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వైసీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున మోహరించి ఈ జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైసీపీ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లా విజయప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన ఉన్నారు. అసలు ఈ పరిస్థితికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు సార్? అసమర్థ పరిపాలన సార్. ముఖ్యమంత్రి గారి తాలూకా అసమర్థతే ఈ రోజు రోడ్డు మీద ఇంతమంది మహిళలం కానీ, ఇంతమంది అందరూ కూడా కలిసి కూర్చొని ఈ పరిస్థితి మండు టెండలో రోడ్డు మీద బైఠాయించామంటే దీనికి కారణం ముఖ్యమంత్రి గారు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆయన. ఇదే కానీ 2014లోనే ఆయన కానీ ఇనిషియేటివ్ తీసుకొని మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి గట్టి పట్టుబడి ఉంటే అందరూ ఆయన వెంట నడిచేవాళ్ళం, ఆయన విశ్వసించేవాళ్ళం, ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రైల్ రోకో కూడా నిర్వహిస్తున్నాం. దీనికి కూడా భారీ సంఖ్యలో మరి ప్రజలు తరలి వస్తున్నారు. దీన్ని అయితే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళడానికి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. మా ఎంపీలు నిరాహార దీక్ష ఏదైతే చేశారో మరి ఆ నిరాహార దీక్షకి సంఘీభావంగా రిలే దీక్షలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పకుండా
కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని విశ్వాసంతో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలంతా రాజీనామాలు చేసి దీక్షలు చేస్తుంటే సింగపూర్ అని సీఎం చంద్రబాబు గారు టూర్ పెట్టుకున్నారండి 13వ తేదీన. ఒక పక్క రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా కావాలి కావాలి అని అరుస్తుంటే వాళ్ళేమో సంతోష నగరాల సదస్సు అట, సంతోష నగరాల సదస్సు 2 రోజులుగా నిర్వహిస్తారట. ఈ రోజు నుంచి ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రజలంతా హోదా కావాలంటే వాళ్ళు టాయిలెట్ల కోసం స్వచ్ఛ భారత్ కోసం మాట్లాడతారు. మాకేం కావాలో అది ఇవ్వండి, మాకు అక్కర్లేనివి మాకు వద్దు, మాకు కావాల్సింది మాకు ఇష్టం మాకు చాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చే వరకు కూడా ఈ ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది. ఇవాళ జాతీయ రహదారుల దిగ్బంధ కార్యక్రమం తరువాత రేపు విశాఖతో పాటు మొత్తం ఏపీలో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా రైలు రాకో కార్యక్రమం నిర్వహిస్తుందని అయితే మాత్రం వైసీపీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంది. ఇచ్చే వరకు ఈ ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుందని అయితే మాత్రం వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ఈశ్వర్ టీవీపై విశాఖపట్నం. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనం కొనసాగుతోంది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రోడ్డు మీదే బైఠాయించి నేతలు కార్యకర్తలు ఆందోళన చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగారు. దీంతో వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారుల దిగ్బంధనంలో భాగంగా ఇవాళ తిరుపతిలో కూడా జాతీయ రహదారులను వైకాపా నాయకులు దిగ్బంధనం చేశారు. అయితే వారిని అడిగి ఈ యొక్క కార్యక్రమానికి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుని చెప్పండి, మీరు ఈ జాతీయ రహదారులను దిగ్బంధనం చేయడానికి ప్రధాన కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తుంటే ఈ మొండి గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ అప్రజాస్వామిక కూటమి ఆంధ్ర వాళ్ళు తమ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోరుతుంటే ఇంతవరకు స్పందించకుండా మోడీ ప్రభుత్వం రోజు రోజు తమాషా చూస్తా ఉంది. దానికి నిరసనగా జాతీయ రహదారులు దిగ్బంధనమే కాదు అగ్నిగుండముగా ఆంధ్రప్రదేశ్ మారే రోజులు దగ్గర పడ్డాయి. పార్టీల గతంగా అతీతంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేదు, దీన్ని మనం ఏ విధంగా? మేము చెప్పేది ఒకటే, ప్రత్యేక హోదా కానీ తీసుకొని రాకపోతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలా, వాళ్ళ మంత్రులు కూడా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమని చెప్తున్నాం. అదే కానీ జరగకపోతే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు కూడా ముట్టేస్తాం. మాకు చంద్రగిరి దగ్గరనే మాకుండేదంతా 3 కిలోమీటర్లోనే, 3 కిలోమీటర్ల చంద్రబాబు ఇల్లు కూడా తొందరలోనే మేము ముట్టడిస్తామని కూడా తెలుసుకొస్తున్నాం. ప్రజా ప్రయోజనాల కన్నా వ్యక్తి ప్రయోజనాలకే ఈ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఇద్దరూ కూడా ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాని ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది వాళ్ళ సొంత ప్రయోజనం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి దీన్ని ప్రజలు ఏమాత్రం కూడా అంగీకరించకుండా ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున రోడ్లపైకి వచ్చి ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేటివి చేయడం అనేది జరుగుతోంది. మొత్తం చూసుకుంటే ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తామంటున్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా కూడా కల్పించాలని కూడా ఇక్కడ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకటేశ్వర్, సునీల్, TV5 తిరుపతి. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న నిరసనలో భాగంగా రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తాతాజీ అందిస్తారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులందరూ కూడా జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. మనం ప్రస్తుతం రాజమహేంద్రవరం లాలా చెరువు దగ్గర ఉన్నాం. లాలా చెరువు దగ్గర మొత్తం ఇటువంటి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు కార్యకర్తల మీద రహదారులు దిగ్బంధం చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా నినాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రత్యేక హోదా గురించి మొత్తంగా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మొత్తం పాటు వైసీపీ నాయకులు ఉన్నారో ఆందోళన చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా మీరు నిరసన తెలుపు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనేటువంటి నినాదంతో చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకి మద్దతుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. రకరకాల రూపాల్లో ఇప్పటికే 4 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఉద్యమం చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరొక్క సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనం గట్టిగా చేస్తే కానీ ఈ రాష్ట్రానికి ఇప్పటికే హామీ ఇవ్వబడినటువంటి ప్రత్యేక హోదా అమలు జరగదనేటువంటి భయంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కటే మేము కోరుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా మీ ఎంపీల చేత రాజీనామా చేయించండి. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేసి
దీక్ష కూర్చుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. అంతేకాదు జాతి యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ వంక చూసి ఎందుకు జరుగుతుంది ఇలా అనేటువంటి కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి మనకు ప్రత్యేక హోదా వస్తుందనేటువంటి మాటతోటే మేము ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తా ఉన్నాం. ఇప్పుడు అన్ని వర్గాల నుంచి ఆకాంక్ష వెళ్ళిపోతున్న నేపథ్యంలో మీరు ఈ పార్టీ నుంచి ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండిపోతుంది? ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టానికి ఆంధ్రులందరూ ఏకతాటిపైకి రాకపోతే మాత్రం కేంద్రం యొక్క మెడలు వంచలేము. పక్కన రాష్ట్రాలైనా చూసి అపార అనుభవం ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలి. వాళ్ళ కావేరీ జలాల గురించి వాళ్ళు పార్టీ రైతంగా అందరూ ఒకటయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలాగా రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారు. 73 సంవత్సరాలు 75 సంవత్సరాలు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్నారు. వీళ్ళేమో ఇక్కడ కూర్చొని ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్తాం, ఆయనకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్తే అంతర్జాతీయంగా ఎంత సెక్యూరిటీ ఉంటుందో అందరికీ తెలుసు. పార్లమెంట్ మెంబర్స్కి తెలియదండి, తెలుసు వాళ్ళకి. కావాలంటే ప్రజలకి దృష్టిని మరల్చడానికి ఇప్పటికైనా సరే పక్కనున్న రాష్ట్రానికి తెలుసుకున్నట్టుగా కావేరీ జలాల గురించి తమిళనాడు ఎలా పోరాడుతుందో, అలాగే మన ముఖ్యమంత్రి గారు దీంట్లో బేసిజానికి పోయి ఇవాళ ఆయన అఖిలపక్షం పిలిస్తే ఒక్కడు రావటం లేదు. కారణం ఏంటంటే సిగ్గు. ఇవాళ చూసుకుంటే వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా తాము పూర్తి స్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తృతం చేసే దిశగా చేస్తున్నామని చెప్తున్నారు. ఇది రహదారుల దిగ్బంధమే కాదు, అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు చేకూర్చే విధంగా వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పేసి ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ టీవీ 5 రాజమహేంద్రవరం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా కదం తొక్కారు ఆ పార్టీ నేతలు. కర్నూలు జిల్లాలో 44 నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో హైదరాబాద్ బెంగళూరు మధ్య వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి హైవేని క్లియర్ చేశారు. అటు నంద్యాలలో శిల్పావర్గం రహదారుల దిగ్బంధంలో పాల్గొంది. రాజీనామాలు చేసిన తర్వాత 5 రోజులు అయిపోయింది ఆమరణ నిరాక్ష చేయబట్టి అందరు ఆరోగ్యం కూడా క్షీణించింది. ఏదేమైనా ఈ తెలుగుదేశం పార్టీ డ్రామాలు కట్టిపెట్టి వాళ్ళ ఎంపీలతో రాజీనామా చేపించి మాతో పాటు ఉద్యమంలో పాల్గొనాలా? అది చేయకుండా ఉద్యమం చేసే వాళ్ళమైనా ఈయన ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాడు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. బీజేపీ గవర్నమెంట్ కూడా నిమ్మకు నీరెచ్చినట్టుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రత్యేక హోదా మాట ఇచ్చినారు, మీ మాటను మీరు నిలబెట్టుకోండి, మీ హామీని మీరు నిలబెట్టుకోండి. లేకపోతే విభజన చేయడం వల్ల కాంగ్రెస్ కి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా ఖచ్చితంగా అదే గతి పడుతుంది. ఇటు తెలుగుదేశం అయితే వాటి బీజేపీ అయితే ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఇవాళ సంజీవిని లాంటి ప్రత్యేక హోదాను కూడా విస్మరించింది అని ఈ గవర్నమెంట్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఏపీలో హోదా ఉద్యమం హోరెత్తుతోంది. గుంటూరులోనూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోదా కోరుతూ రోడ్ల దిగ్బంధనం చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. 5 కోట్ల ఆంధ్రుల్ని కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేస్తే దానికి కాపీ పడుతూ తెలుగుదేశం పార్టీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాన్ని కాపీ కొడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కేంద్ర ప్రభుత్వానికి సూటిగా చెప్పదలుచుకున్నాం. ఇదే విధంగా అధికారం ఉందనే అహంకారమైనటువంటి ధోరణిలో ముందుకు సాగినటువంటి కాంగ్రెస్ పార్టీకి 2014లో తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. తిరిగి అదే రీతిలో ఇవాళ అహంకార పూరితంతో ముందుకు సాగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి దానికి వత్తాసు పలుకుతూ చిత్తశుద్ధి లేని ఆయన ఉద్యమ భావాల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. 2 ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పడానికి ప్రజానికం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గట్టిగా చెబుతా ఉన్నా.